ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీ జీవితంలో మంచి దినాలు చూడాలని ఆశపడితే నీ నోటిని అదుపులో పెట్టుకో. మన చుట్టూ ఉన్నవాళ్ళు మంచివారు కాకపోవచ్చు, మన చుట్టూ ఉన్నవాళ్ళు విసిగించేవాళ్ళు కావచ్చు, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని బాధించేవాళ్ళు కావచ్చు, అయినప్పటికీ కూడా మన నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆనాడు మోషేను చుట్టూ ఉన్నవాళ్ళు బహుగా విసిగించారు, వేధించారు, బాధించారు, శోధించారు, తట్టుకోలేక మోషే కాని మాట అనేశాడు. ఎవరికి నష్టం వచ్చింది చెప్పండి? మోషేకేగా, మోషే ఎంత పని చేశావు నువ్వు, నన్ను ఘనపరచులాగున, నన్ను మహిమపరచులాగున. నేను బండతో మాట్లాడమంటే వాళ్ళేదో కోపం పుట్టించారని చెప్పి, వాళ్ళేదో ఆయాస పెట్టారని చెప్పి, వాళ్ళేదో నేను చిరాకు పుట్టించారని చెప్పి నువ్వు కాని మాట పలికి బండను కొట్టేశావు. మోషే, నువ్వు వాగ్దాన భూమిలో అడుగు పెట్టే అవకాశము పోగొట్టుకున్నావు. ఎంత ఏడ్చుంటాడో తెలుసా మోషే, ఎన్నిసార్లు బ్రతిమలాడాడో తెలుసా మోషే. కావాలంటే మీరు జాగ్రత్తగా చదవండి. ఒక సందర్భంలో దేవుడు అంటాడు, అస్తమానో, వాగ్దాన భూమి గురించి నా దగ్గర బ్రతిమలాడద్దు, నీకు అవకాశము లేదు. ఎందుకని? మోషే కాని మాట పలికాడు. ఎందుకని? చుట్టూ ఉన్నవాళ్ళు విసిగించేస్తూ ఉంటే, చుట్టూ ఉన్నవాళ్ళు వేధించేస్తూ ఉంటే, చుట్టూ ఉన్నవాళ్ళు తనను బాధ పెట్టేస్తూ ఉంటే ఇక తట్టుకోలేక నోరు జారాడు. సేవకులమైన మనము, ఆత్మీయులమైన మనము మన నోటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కాని పక్షంలో ఎస్ నీ భర్త మంచోడు కాదు, ఎస్ నీ భార్య మంచిది కాదు, ఎస్ నీ ఇంట్లో నా అత్త సరైంది కాదు, ఎస్ నీ కోడలు సరైంది కాదు, ఎస్ నీ సంఘ సభ్యులు నిన్ను బహుగా వేధిస్తూ బాధిస్తూ ఉంటారు కరెక్టే అని చెప్పి మనం నోరు జారితే మనమే కదా దాని మూల్యము చెల్లించాల్సింది. మంచి దినములు చూడాలని ఆశపడుతున్నారా? అబద్ధాలు నోట్లో నుంచి రానివ్వకండి. అననీయ సపీరా, ఇంతకే పొలం అమ్మారా? ఇంతకే అమ్మాము, అబద్ధం చెప్పారు. అననీయ ప్రాణం పోగొట్టుకున్నాడు, సఫీరా ప్రాణం పోగొట్టుకుంది. సహోదరి సహోదరులు, అబద్ధాల వల్ల ఏ ఒక్కరూ ఏమీ సాధించింది లేనే లేదు. పైపెచ్చు మనం అనుకుంటున్నాం, ఆ కాసేపు అబద్ధాలు చెప్పేస్తే ఆ పబ్బం గడిపేయొచ్చు అనుకుంటున్నాం, కానీ అది వాస్తవం కాదు. ఎంత తెలివిగా నువ్వు అబద్ధం చెప్పినా నువ్వు దొరికే సమయము ఒకటి ఉంది. ఆ అబద్ధానికి ప్రతిఫలము అనుభవించవలసిన సమయము ఒకటి ఉంది. ఆనాడు అబ్రహాము దొరికిపోయాడు అబద్ధం చెప్పి, గెహజీ దొరికిపోయాడు అబద్ధం చెప్పి, అననీయ సఫీరా దొరికిపోయారు అబద్ధం చెప్పి, బైబిల్లో అబద్ధం చెప్పిన వాళ్ళందరూ దొరికిపోయారు. మనం ఎలా తప్పించుకుంటాం? మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నారా? అయితే మీ నోరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ నోటితో మీ చుట్టూ ఉన్నవారిని గాయపరిచే ప్రయత్నం చేయకండి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనకండి. కొంతమంది యవనస్తులు మీ నోట్లోంచి సరసోక్తులు వస్తూ ఉంటాయి. కొంతమంది నోట్లో నుంచి ఎప్పుడు చూసినా ద్వంద్వార్థాలతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి. పక్కింటి వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వస్తే కొంతమంది భర్తలకు నోరు కుదురుగా ఉండదు. పెళ్ళిళ్ళకు లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది నోరు సరిగా ఉండదు. కాలేజ్ చదువుకుంటున్న అబ్బాయిలకు అమ్మాయిలకు నోరు సరిగా ఉండదు. బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్టాండ్లో నిలబడినప్పుడు కొంతమంది అబ్బాయిల నోర్లు సరిగా ఉండవు. సరసోక్తులు, డబల్ మీనింగ్తో కూడినటువంటి మాటలు. ఇంటికి ఎవరైనా వస్తే, పక్కింటి ఆవిడొస్తే ఆ ఇంట్లో ఉండే మగాడికి నోరు సరిగా ఉండదు. వచ్చిన ఆవిడ్ని ఏదో విధంగా సరసోక్తులతో ప్రొవోక్ చేయాలి, లోపరుచుకోవాలి. ఉన్నారా మన మధ్య? జాగ్రత్త సుమా, అవి మనకు తగనే తగదు. బైబుల్ సెలవిస్తుంది. మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నారా, లేక దుర్దినాలు చూడాలని ఆశపడుతున్నారా? మంచి దినాలు మీరు చూడాలని ఆశపడుతున్నట్లయితే మీ నోటిని అదుపులో ఉంచుకోండి. మహాపరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన తండ్రి, దుర్దినాలు, దుష్టునితో కూడిన దినాలు, దౌర్భాగ్యమైన దినాలు గడిచిన కాలంలో చూసి చూసి విసిగిపోయి మంచి దినాలు మాకు కావాలి అని ఆశతో తమ నోటిని, తమ మాట తీరును సరిచేసుకుంటామో, మా పెదవులను కడుగుమో, శుద్ధి చేయమో అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి సత్యమును పలికే నాలుకను దయచేయండి.
ఇతరులను గాయపరచని బాధ పెట్టని నాలుక దయచేయండి. ఇతరులను దూషించని ద్వేషించని నాలుక దయచేయండి. ఆశీర్వాదపు వచనములే పలికేటటువంటి నాలుక దయచేయండి. బూతులైనను అబద్ధములైనను సరస్వోక్తులైనను పోకిరి మాటలైననో ఆటలైననో నోటిలో నుండి రానివ్వకుండా చేయండి. ఫలితంగా నాయనా జీవితకాలం అంతా మంచి దినములు చూసే కృప అనుగ్రహించమని ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ పరలోకంలో కనిపించులాగున సహాయం చేయమని, నీ నామాన్ని మహిమపరుచుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తుకే అర్పిస్తూ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.